अस्सलाम वालेकुम नाज़रीन, मैं हूं शेख रहमत अली, आप देख रहे हैं क्राइम टुडे न्यूज़। नाज़रीन, एक तरफा मोहब्बत महंगी पड़ गई। प्रणव सिस्ता नामी एक सॉफ्टवेयर इंजीनियर और पार्ट टाइम जमनी टीवी तेलुगु का एंकर भी है। दो साल पहले ऑनलाइन से त्रिशा नामी एक खातून से दोस्ती हुई। त्रिशा इसको पसंद करने लगी और शादी का दबाव डालने लगी। दोस्ती के बाद ये मिलने भी लगे थे और इसके बाद प्रणव सिस्ता के कार में GPS लगा दी और इसके बाद से ये कहां जाता है, किस तरफ जाता है, ये सारे डिटेल्स त्रिशा को मिलने लगे। और जब शादी का दबाव डालने लगी तो प्रणव ने शादी से इनकार किया और कोई तवज्जो नहीं बताई। इसके बाद से ये दबाव डालने लगी और इसको डराने धमकाने लगी। इसके बाद से इसका मोबाइल फोन ब्लॉक लिस्ट में डाल दिया। त्रिशा को और गुस्सा आया और त्रिशा ने 4 किराए के लोगों को लेकर इसका अगवा करवाया। इसके बाद से उपल पुलिस स्टेशन में शिकायत की जाती है। उपल पुलिस इस मामले में बिना देर किए हुए तहकीकात करते हुए ये 4 लोगों को और त्रिशा को गिरफ्तार कर लेते हैं और ACP ये सारा केस का सारा तफसीलात बताते हैं और आज अदालती तहवील में उसको दे दिया गया है। जिस तरह से हमारे माशरे में ऐसे वाकयात हो रहे हैं, इससे सबक लेने की जरूरत है कि किस तरह से कुछ ऐसे लोग होते हैं जो किसी भी हद तक जा सकते हैं, जिस तरह से त्रिशा ने जो हरकत की है। बहरहाल पुलिस ये सारे लोगों को अदालती तहवील में दे दी। मैं शेख रहमत अली, क्राइम टुडे न्यूज, हैदराबाद। నెల 11వ తారీఖు రోజు ఉప్పల్ పోలీస్ స్టేషన్ మల్కాజ్గిరి సబ్ డివిజన్లో మనకు ఒక కంప్లైంట్ రిజిస్టర్ అయింది. కిడ్నాప్ కేసు కింద ఉప్పల్ పోలీస్ స్టేషన్లో కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. దానిలో మన కంప్లైంట్ వచ్చి ప్రణవ్ సిస్టా అని అతను ఒక కంప్లైంట్ చేయడం జరిగింది. నేను ఆయన సాఫ్ట్వేర్ ఇంజనీర్ మరియు జెమిని టీవీలో పార్ట్ టైం యాంకరింగ్ కూడా చేస్తారు. అతను సాఫ్ట్వేర్ జాబ్ చేసి 11th రోజు ఇంటికి వస్తుంటే, అతను కారులో వస్తుంటే midnight 1:00 ఒక 4 వ్యక్తులు వచ్చి ఆయనను కిడ్నాప్ చేసినట్టుగా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. సో ఆ కిడ్నాప్లో భాగంగా ఆయన వాళ్ళతోటి బార్గెన్ చేసి వాళ్ళతోటి తెలివిగా మాట్లాడి సమూహం ఆయన వాళ్ళ నుండి బయటపడి మనకు పోలీస్ స్టేషన్లో వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. కంప్లైంట్ యొక్క సారాంశం ఏంటంటే, దీనిలో ఒక లేడీ త్రిష్ణ, గోగిరెడ్డి త్రిష్ణ అని ఒక ఈమె డిజిటల్ మార్కెటింగ్ చేస్తుంది హైటెక్ సిటీలో. ఆమెకు 2 ఇయర్స్ కింద ఆమె మ్యాట్రిమోనీలో ఒక వ్యక్తి పరిచయం అయ్యాడు. ఆయన ప్రొఫైల్ మనకు ఎవరైతే కంప్లైంట్ ఉన్నాడో, ఈ ప్రణవ్ సిస్టా అని అతని ప్రొఫైల్ పెట్టుకున్నాడు. ఈయన కొంచెం గుడ్ లుకింగ్ పర్సన్, జెమిని టీవీలో యాంకరింగ్ ఇట్లా చేస్తాడు. సో ఆయన అని అనుకున్నది. తర్వాత అతను కాదు అని చెప్పి ఆమెనే, ఎవరైతే మన ఈ దీనిలో కిడ్నాపర్ ఎవరైతే ఉన్నదో మన త్రిష్ణ, ఆయననే ఆమెనే ఇతనికి ప్రణవ్కు రీచ్ అయింది. రీచ్ అయ్యి మీ యొక్క ప్రొఫైల్ ఎవరో యూజ్ చేస్తున్నారని చెప్పి అతనికి వాట్సాప్ ద్వారా రీచ్ అయ్యి ఆమెకి ఇంటిమేషన్ ఇస్తే ఆయన ఇమీడియట్గా ఆ ప్రణవ్ పోయి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టడం జరిగింది. నా ఫోటోను వేరే వాళ్ళు యూజ్ చేస్తున్నారని చెప్పి సో ఆ ఇష్యూ అంతటితో అయిపోయింది. అయిపోయిన తదనంతరం కూడా ఆమె ఇతనికి రీచ్ అయ్యి ఈయనను ఫాలోఅప్ చేయడము, ఈయనతోటి స్టాకింగ్ చేయడము, స్టాకింగ్ అంటే ఫాలోఅప్ చేయడం, వెంబడవడం చేసింది. అంతే, అంతటితో ఆగకుండా ఆమె ఈయన కారులో ఒక డివైస్, GPS డివైస్ పెట్టి ఈయన మూమెంట్స్ అన్నీ తెలుసుకుంటూ ఈయన ఎక్కడ పోతున్నాడు ఏందని చెప్పి ఆయనకు ఫోన్ చేసి ఇలా నువ్వు ఇక్కడున్నావు అని చెప్పి బెదిరియడం జరిగింది. అలాగే ఒకరోజు 11th February రాత్రి 1 గంటకు ఆయన డ్యూటీ నుండి తిరిగి వస్తుంటే ఆయనను హైర్ చేసిన గూన్స్ను పట్టుకొని కిడ్నాప్ చేసి ఆయన ఆమె ఆఫీస్ తీసుకొని పోయి బెదిరియడం జరిగింది. దానిపై విచారణ చేసి ఇదంతా నిజమని తేలడంతో ఆయన ఆమె పెట్టిన GPS సిస్టమ్, ఏదైతే యాపిల్ ఎయిర్ ట్యాగ్ మరియు ఆమె ఆ ఎయిర్ ట్యాగ్ ద్వారా ఆమెకు మొబైల్కి యాపిల్ ఫోన్కి వస్తున్నటువంటి కనెక్ట్ అయినటువంటి యాపిల్ అది కూడా మనం సీజ్ చేయడం జరిగింది. దీనిలో అందులో భాగంగా ఈయనను కిడ్నాప్ చేసినప్పుడు ఆయన కొట్టినప్పుడు ఆయనకు ఇయర్ డ్రమ్స్ డ్యామేజ్ అయ్యి హోల్ కూడా పడడం జరిగింది. ఇందులో భాగంగా మనము ఉప్పల్ పోలీస్ స్టేషన్లో ఈరోజు ఆమె లేడీని అరెస్ట్ చేయడం జరుగుతుంది. మిగిలిన అక్యూజ్ల గురించి మనం త్వరలో అరెస్ట్ చేస్తాము. దీనిలో ఉప్పల్ ఇన్స్పెక్టర్ ఎలక్షన్ రెడ్డి గారు మరియు సబ్ ఇన్స్పెక్టర్ నెహ్రూ మరియు మధుసూదన్ వీళ్ళందరూ దీన్ని టెక్నికల్ ఎవిడెన్స్ తీసి దీని కేసును దర్యాప్తు చేశారు. ఇది మనము ఈరోజు ఆమెను
కోర్టుకు రిమాండ్ పంపడం జరుగుతుంది.